షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మన స్వర్గసీమ వారి సుకేతన వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో కీలక అంశాలు వెలుగు చూశాయి ఈ కేసులో A8 నిందితుడిగా అవినాష్ పేరును చేర్చారు సిబిఐ అధికారులు అవినాష్ భాస్కర్ రెడ్డి ఈ ఎపిసోడ్ లో కీలకంగా గుర్తించింది వివేక హత్య గురించి జగన్ కు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు ముందే తెలుసని వివరించింది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని గత శనివారం అరెస్టు చేసి ఆ వెంటనే విడుదల చేసినట్లు సమాచారం. May 31 హైకోర్టు ముందస్తు బెయిల్ ఆదేశాల మేరకు 5 లక్షల పూచీకత్తుపై అవినాష్ రెడ్డిని విడుదల చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత అవినాష్ రెడ్డిని A8గా సిబిఐ చేర్చింది. అవినాష్ రెడ్డి అరెస్టును సిబిఐ గోప్యంగా ఉంచడం ఈ మొత్తం ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్. భాస్కర్ రెడ్డి బెయిల్పై దాఖలు చేసిన కౌంటర్లో అవినాష్ని A8గా సిబిఐ తెలిపింది. భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన సిబిఐ పలు కీలక అంశాలను ప్రస్తావించింది. కుట్ర సాక్ష్యాల చెరిపివేతలో అవినాష్ భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని సిబిఐ తెలిపింది. ఇద్దరూ కలిసి కేసులో దర్యాప్తును తప్పుదోవ పట్టించారని అఫిడవిట్లో వెల్లడించింది. వివేక హత్యకు కుట్ర సాక్ష్యాల చెరిపివేతపై దర్యాప్తు చేస్తున్నట్లు కోర్టుకు విన్నవించింది. మరీ ముఖ్యంగా శివశంకర్ రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోపే అవినాష్ హత్యాస్థలికి చేరినట్లు అధికారులు గుర్తించారు. ఉదయం 5:20 ముందే అవినాష్ శివశంకర్ రెడ్డితో గంగిరెడ్డి మాట్లాడినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చినట్లు అఫిడవిట్లో తెలిపారు. కేసు పెట్టద్దు, పోస్టుమార్టం వద్దని సిఐ శంకరయ్యకు అవినాష్ శివశంకర్ చెప్పినట్లు సిబిఐ గుర్తించింది. సిబిఐ కోర్టుకు చెప్పవద్దని దస్తగిరిని ప్రలోభపెట్టారని సిబిఐ వెల్లడించింది. దస్తగిరిని ప్రలోభపెట్టేందుకు అవినాష్, భాస్కర్ రెడ్డి, శివశంకర్ ప్రయత్నించారని తెలిపింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇస్తే దర్యాప్తును, కీలక సాక్షులను ప్రభావితం చేస్తారని సిబిఐ ఆందోళన వ్యక్తం చేసింది. కడప, పులివెందుల్లో భాస్కర్ రెడ్డికి పలుకుబడి ఎక్కువని, అరెస్టు చేసినప్పుడు కడపలో జరిగిన ధర్నాలు, ప్రదర్శనలే నిదర్శనమన్నారు. అంతేకాదు, దర్యాప్తునకు సహకరించామని భాస్కర్ రెడ్డి చెప్పడం అబద్ధమని సిబిఐ కోర్టుకు తెలిపింది. వైఎస్ భాస్కర్ రెడ్డిపై పేలుడు పదార్థాల చట్టం సహా గతంలోనే 3 కేసులు ఉన్నాయి. కేసుల ప్రకారం భాస్కర్ రెడ్డి నేపథ్యం ప్రశ్నార్థకంగా ఉందని వెల్లడించింది. April 16 నుంచి జైల్లో ఉన్నంత మాత్రాన బెయిల్ ఇవ్వాలని లేదని తెలిపింది. వివేక హత్య విషయం జగన్కు ఉదయం 6:15 ముందే తెలుసని వివేక పిఏ చెప్పకముందే తెలిసినట్లు దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు.